హలో నమస్తే, వెల్కమ్ టు మిల్కీ బ్యూటీ ఛానల్. నేను మణి. ఎట్లున్నారు? బాగున్నారా? నేనైతే సూపర్ అంటే సూపర్ ఉన్నాను. సో నేనైతే ఈరోజు మరికొన్ని వెరైటీ డిజైన్స్తో మేము ముందుకు వచ్చాను. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ముఖ్యంగా నేను ఈ వీడియోలో చెప్పాలనుకున్నది ఏంటంటే, చాలామంది ఏం చేస్తున్నారంటే సబ్స్క్రైబ్ అనేది ప్రతి వీడియో కూడా సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అవసరం లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసిన దాన్ని తెలుసో తెలియకో మళ్ళీ ప్రెస్ చేస్తే అన్సబ్స్క్రైబ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఛానల్కి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అలా చేయకండి. సబ్స్క్రైబ్ అనేది ఒక్కసారి చేస్తే సరిపోతుంది. వీడియోకి సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి లైక్ చేస్తే, మీకు నచ్చితే లైక్ చేస్తే సరిపోతుంది. సో అంతేగాని మీరు ప్రతి వీడియోకు సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం అయితే లేదు, ఉండదు కూడా. ఛానల్ అనేది ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఇప్పటి వరకు నన్ను ఎవరైతే ఇంత మంచిగా ఆదరించి 765 మెంబర్స్ అయితే యాడ్ అయ్యారో, మన యూట్యూబ్ మిల్కీ బ్యూటీ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళంతా. సో ఎందుకంటే వాళ్ళంతా కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళందరికి కూడా పేరు పేరున అందరికి కూడా నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. సో మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మరికొన్ని వెరైటీస్ బ్లౌజులు చూద్దాము. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్లో, పింక్ అంటే పింక్ మీకు పింక్ కలర్ అవుపిస్తుంది కానీ ఈ బ్లౌజ్ వచ్చేసి జామునీ కలర్ ఉంది. అదే బచ్చల్పండు కలర్ అంటారు కదా, సో ఆ కలర్లో ఇదైతే ఉంది. శారీ కలర్ వచ్చేసి యెల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ ఉంది. సో దాని మీద మనము ఇలా వర్క్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి నెక్, ఇలా కచ్ వర్క్ వచ్చేసి చిన్న చిన్న మిర్రర్స్ వచ్చి ఇలా మనకి సైడ్ అనేది బార్డర్ అనేది పైపింగ్లా ఉంది. చూడండి, నీట్గా కనిపిస్తుంది. సో కచ్ వర్క్లో కూడా ఇది ఒక డిజైన్, చాలా అంటే చాలా నీట్గా వచ్చింది మనకు. చూడొచ్చు మీరు స్క్రీన్ పైన. సో ఇది వచ్చేసి ఫ్రంట్, ఫ్రంట్ మిర్రర్స్కి వచ్చేసి గ్రీన్ కలర్ ఇచ్చాను. ఇక్కడ కచ్ వర్క్ వచ్చేసి యెల్లో కలర్ ఇచ్చాను. ఇక్కడ మనకి బార్డర్ లైన్ ఏదైతే ఎండింగ్ లైన్ ఎడ్జ్ ఉందో, సో దానికి కూడా నేను యెల్లో కలర్ ఇచ్చాను. సో హ్యాండ్స్ చూసినట్లయితే నాకేమనిపించింది అంటే, ఇక్కడ మనకు మల్టిపుల్ ఛాయిస్ అనేది ఉండే, కలర్స్ మనకు ఆప్షన్ ఉండే, ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కలర్ అనేది ఉండే. ఇలా మనకి జిగ్జాక్లో ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క కలర్ ఇచ్చాను. సో పింక్ ఉంది, మల్టీపర్పస్ అవసరం వస్తుంది అనేసి నేను ఒక్కొక్క కలర్ ఇచ్చాను. ఫస్ట్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఇచ్చాను. సో మనకి బ్లూ కలర్ కాంబినేషన్ ఏదున్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి మనకి ప్యారెట్ గ్రీన్ ఇచ్చాను. గ్రీన్ కలర్ కూడా మనకి పింక్ మీద చాలా అంటే చాలా మంచిగా ఎలిట్ అవుతుంది. సో థర్డ్ వన్ వచ్చేసి ఇది మీకు బ్లాక్ కలర్ అవుపిస్తుంది, కానీ బ్లాక్ కాదు, నేవీ బ్లూ కలర్. సో నేవీ బ్లూ కలర్లో మనకు పింక్ కాంబినేషన్ చాలానే ఉంటాయి. సో ఇంకొకటి వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చాను. రెడ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా లాస్ట్కి వచ్చేసి మళ్ళీ మీకు ప్యారెట్ గ్రీనే ఇచ్చాను. సో మొత్తానికైతే హ్యాండ్స్ వచ్చేసి ఇవి చూడండి, ఎంత అంటే అంత నీట్గా ఉంది. ఇలా మనకి జిగ్జాక్లో ఇది ఒక హ్యాండ్, నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక హ్యాండ్ చూడండి. మిర్రర్ వర్కే కానీ మనకి చూడడానికి చాలా అంటే చాలా నీట్గా మనకి కనిపిస్తుంది. సో మనకి సెకండ్ బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ కలర్ బ్లౌజ్, మంచి గ్రీన్. సో మీకు వీడియోలో అయితే కొంచెం లైట్ అవుపిస్తుంది, ఐ హోప్ లైట్ అవుపిస్తుంది అనుకుంటున్నాను. కానీ ఇదైతే మంచి థిక్ గ్రీన్, థిక్ గ్రీన్ మీదే మనకి ఇలా వర్క్ చేయడం అయితే జరిగింది. ఫ్లవర్స్ కలర్ వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చాను. లీవ్స్ కలర్ వచ్చేసి మనకి ఇక్కడ ఆకులు వచ్చాయి కదా, పెద్ద పెద్ద ఆకులు, ఈ ఆకులకు వచ్చేసి మనం గ్రీన్ కలర్ ఇచ్చాము. సో ఫ్లవర్స్ మధ్యలో అయితే మన మందార పువ్వు మధ్యలో ఎలా ఉంటుందో సో అలాంటి డిజైన్ అన్నమాట. ఈ చిన్న చిన్న బబుల్స్కి వచ్చేసి మనం గోల్డ్ కలర్ ఇచ్చాము. ఇక్కడ ఈ చిన్న లీవ్స్కి మళ్ళీ గోల్డ్ ఇచ్చాము. ఇక్కడ మనకి ఒక బంచ్ వచ్చింది, ఫ్లవర్ బంచ్. ఈ బంచ్కి అయితే మనం రెడ్ కలర్ ఇచ్చాము. సో టోటల్గా చూసినట్లయితే మనకి బ్లౌజ్ నెక్ అనేది, బ్యాక్ నెక్ పార్ట్ అనేది ఇదన్నమాట. నెక్ పార్ట్ కూడా మనకి స్టైల్ అనేది ఎలా వచ్చిందంటే ఇలా కర్వ్స్ వచ్చింది.
ఇలా మనకి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ వచ్చింది. నార్మల్గా అయితే బ్లౌజ్ మనకి యూ షేప్ కానీ వీ షేప్ కానీ స్క్వేర్ షేప్ కానీ ఉంటుంది. సో అలా కాకుండా ఇది కొంచెం వెరైటీగా మనం డిజైన్ చేయడం జరిగింది. సో చూసినట్లయితే చాలా అంటే చాలా నీట్గా కనిపిస్తుంది. మీరు చూడొచ్చు స్క్రీన్ మీద చాలా నీట్గా ఉంది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి. సో హ్యాండ్స్ వచ్చేసి షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. బ్లౌజ్ అయితే నాదే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను. సో ఇలా చూడండి, ఇలా మనకి కట్స్ వర్క్ అంటారు ఇది. కట్స్ వచ్చేసింది, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉంది కదా, కట్స్ వచ్చేసింది. చూడండి హ్యాండ్ కూడా మొత్తం ఫిల్ అయింది, చాలా అంటే చాలా నీట్గా అవుపిస్తుంది. మనము ఏదైనా ఒక డిజైన్ వేపించుకోవాలి వేయించుకోవాలి అన్నప్పుడు మన కలర్ కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో మనం వేపించిన డిజైన్ దాని మీద వర్కౌట్ అవుతుందా, కనిపిస్తుందా కనిపిస్తలేనది కూడా మనం కొంచెం ఆలోచించుకొని మనం డిజైన్ చేపించుకోవచ్చు. సో ఇటుపక్క హ్యాండ్కి వచ్చేసి ఇలా నేను కొన్ని కుందన్స్ యాడ్ చేశాను. సో ఇటుపక్క హ్యాండ్కి యాడ్ చేయలేదు, ఇటుపక్క హ్యాండ్కి యాడ్ చేశాను. చూడవచ్చు మీరు ఇలా కుందన్స్ కూడా మనము అంటించుకోవచ్చు. సో ఇది వచ్చేసి ఫ్రంట్. ఫ్రంట్కి మనకి ఇలా ఈ షేప్ అనేది తీసుకోలేదు. సో చూడండి, ఇలాంటి డిజైన్ ఉన్నప్పుడు అలాంటి షేప్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. తీసుకుంటేనే మనకి లుక్ వస్తుంది. సో ముందు వైపు కూడా మనకు అలాంటి డిజైన్ అవసరం లేదనేసి తీసుకోలేదు. ఇన్ కేస్ మీకు ఏదైనా డిజైన్ ఇలాంటి డిజైన్ ఉన్నా సరే మీరు కూడా ఇది ఎలా అయితే డిజైన్ ఉందో అలా మీరు అనేది కట్స్ అనేది పెట్టించుకోండి. ఎందుకంటే పెట్టించింది చూడండి ఇంత నార్మల్గా ఉంది, అదే పెట్టించింది చూడండి ఎంత నీట్గా ఉంది. సో నేను సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మీకు ఒకవేళ ఇలాంటి డిజైన్ ఉంటే మీరు నార్మల్ కటింగ్ అయితే పెట్టించుకోకండి. సో మీరు ఇలా డిజైన్ ఎలా అయితే ఉందో అలానే స్టిచ్ చేయమని చెప్పండి. సో బ్లౌజ్ అయితే మొత్తానికి ఇది. దీని మీద శారీ వచ్చేసి ఇలా మనకి రెడ్ కలర్లో, శారీ మొత్తం రెడ్ కలర్లో ఉంది, గ్రీన్ కలర్లో బార్డర్ వచ్చింది. సో దానికోసం అనేసి మనము రెడ్ కలర్ బ్లౌజు అండ్ గ్రీన్ కలర్ బ్లౌజు, రెడ్ కలర్ వర్క్ అండ్ గోల్డ్ కలర్ వర్క్ అనేది మనం చేయడం జరిగింది. సో ఒక్కసారి మీరు బ్లౌజ్ అండ్ శారీ కలర్ కాంబినేషన్ చూడండి, ఇలా ఉంటుందన్నమాట. మనకి మ్యాచింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఓకే, ఇది ఈ శారీ మీద. నెక్స్ట్ నేను ఇంకొకటి చూపిస్తాను. సో మనకి డిజైన్ వచ్చేసి బ్లూ కలర్ క్లాత్ మీద వేశాము చూడండి. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్ అన్నమాట. నెక్ పార్ట్ వచ్చేసి ఇలా చిన్న చిన్న లీవ్స్ లాగా, చిన్న చిన్న లీవ్స్ లాగా, లేకపోతే చిన్న చిన్న ఒక బంచ్ లాగా వచ్చింది అన్నమాట. ఇక్కడ మనకు వచ్చేస్తే మధ్యలో ఇలా మనకి వర్క్ అనేది రావడం జరిగింది. సో ఇదని ఇది వచ్చేసి మనకు నెక్ పార్ట్ అన్నమాట. పింక్ కలర్ చూడండి బ్లూ మీద ఎంత బాగా అవుపిస్తుందో. మనం బేబీ పింక్ కలరు, గోల్డ్ కలరు, ఇంకా రెడ్ కలర్ తీసుకోవడం జరిగింది. సో చూడడానికైతే చాలా నీట్గా ఉంది. చిన్న డిజైన్ అయినా సరే కానీ మనం పెట్టుకునే కలర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో హ్యాండ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. హ్యాండ్స్ వచ్చేసి ఇవి. హ్యాండ్స్ వచ్చేసి ఇదన్నమాట. సో మనకి ఒక చెట్టు కింద రెండు డీర్స్ అనేవి నిల్చొని చూస్తున్నట్టుగా ఉంది. క్లియర్గా చూడొచ్చు మీకు అవుపిస్తుంది. సో చూడండి ఎంత నీట్గా ఉందంటే చాలా అంటే చాలా నీట్గా ఉంది. ఒక చెట్టు కింద, ఇదే పెద్ద చెట్టు లాగా వచ్చింది, చెట్టు కింద ఇక్కడ ఒక డీర్, ఇక్కడ ఒక డీర్ అయితే మనకు నిలబడేట్టు ఉంది. డీర్స్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ అంటే లైట్ గోల్డ్ కలర్లో, లైట్ కలర్లో మనము తీసుకున్నాము. ఇక్కడ కింద వచ్చేసి మనకు ఒక ఒక ఏమంటారు గడ్డిలో నించున్న జింకల్లా మనకు వర్క్ అయితే కనిపిస్తుంది. సో ఈ డిజైనే ఎందుకు కస్టమర్స్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే, మనకు శారీలో కూడా అలాంటి డీర్సే ఉన్నాయన్నమాట. చూడొచ్చు మీరు శారీలో కూడా ఇలాంటి డీర్స్, సేమ్ డీర్స్ అనేవి నిల్చొని ఉన్నాయి. సో శారీకి కలర్ అదే కాంబినేషన్గా మనమైతే ఇది తీసుకోవడం జరిగింది. ఇక్కడ డీర్స్, ఇక్కడ డీర్స్ చూడండి సేమ్ ఉన్నాయి. సో కొంతమంది అనేది సేమ్ ఎగ్జాక్ట్ శారీ మీద ఏదైతే పిక్చర్ ఉంటుందో ఆ పిక్చరే మనకి బ్లౌజ్ మీద కూడా డిజైన్ కావాలని అడగడం జరుగుతుంది. సో నాకైతే చాలా అంటే చాలా చాలా సాటిస్ఫైగా ఉంది. ఎందుకు అంటే సేమ్ డిజైన్ మనకి
దొరికింది, సేమ్ డిజైన్ మనకి అవుట్పుట్ అనేది వచ్చింది. సో కస్టమర్ అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో వాళ్ళు వాట్సాప్లో పిక్ చూసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఈ బేబీ పింక్ శారీ మీదకి ఈ బ్లౌజ్ అన్నమాట. బాగుంది కదా, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. ఇలా వెరైటీ డిజైన్స్ కొంచెం మనం కూడా ట్రై చేస్తే అప్పుడప్పుడు చూడడానికి చాలా యూనిక్ డిజైన్ అంటే చూడగానే అబ్బా ఈ డిజైన్ ఎక్కడ వేసుకున్నారు, ఇంతవరకు ఎవరు వేసుకోలేదు, శారీ మీద ఎలా అయితే ఉందో, బ్లౌజ్ మీద కూడా అలా ఉందనేది పబ్లిక్ మైండ్లో ఉండిపోతుంది అంతే. సో మీకైతే నేను థర్డ్ వర్క్ అయితే చూపించబోతున్నాను. ఈ వర్క్ అనేది డ్రెస్ మీద వేయడం జరిగింది. డ్రెస్ మీద ఇలా మెరూన్ కలర్ డ్రెస్ మీద ఇక్కడ మనకు నెక్ పార్ట్ అనేది మనకి బోట్ నెక్ తీసుకుంటామన్నారు. సో బోట్ నెక్ స్టిచ్ చేపించుకుంటామన్నారు. సో బోట్ నెక్ ఇక్కడ వరకు వస్తుంది. ఇది అనేది మనకి ఇక్కడ అవుపిస్తుంది అన్నమాట. సో చూడవచ్చు మీరు ఒక ఎలిఫెంట్ వచ్చింది. ఎలిఫెంట్ ఒక ఏమంటారు చుట్టేమో మనకి కొమ్మల పువ్వులు అలా వచ్చింది, మధ్యలో ఒక ఎలిఫెంట్ వచ్చింది. సో చూసినట్లయితే చాలా అంటే చాలా బాగుంది. నాకు ఇది కూడా వన్ ఆఫ్ డిజైన్ అయితే బాగా నచ్చింది ఈ కలర్ కాంబినేషన్కి. ఇక్కడ మనకు వచ్చేసి బ్లూ గ్రీన్ గోల్డ్ అయితే తీసుకున్నాము. సో నాకైతే వాళ్ళు అన్నారు మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది వేసేసేయండి అని చెప్పారు. సో నాకు ఈ కలర్స్ దీనికి సెట్ అవుతాయి అని అనిపించింది. సో అందుకోసమనే నేను బ్లూ కలరే అండ్ గ్రీన్ కలరు, ఎలిఫెంట్ వచ్చేసి మనకు గ్రీన్ కలర్లో బ్లూ కలర్లో అండ్ గోల్డ్లో లైట్ గోల్డ్లో తీసుకున్నాం అన్నమాట. చూడండి ఎంత బాగా కనిపిస్తుంది ఎలిఫెంటు. సో ఇలాంటి డిజైన్స్ కూడా చాలా యూనిక్గా ఉంటాయి. సో మీరు డ్రెస్లకు కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. డ్రెస్ ముందు భాగంలో ఇక్కడ మనకి ఎలిఫెంట్ అనేది కనిపిస్తుంది. సో కలర్ కాంబినేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో కాంబినేషను కూడా చూసుకోవచ్చు మీరు. ఈసారి ఎప్పుడన్నా మీరు చేయించుకోవాలి అనుకుంటే దానికి తగ్గ కలర్స్ అనేవి మీరు సెట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ అయితే నేను మీకు చీర కుచ్చులు చూపిస్తాను. ఆ చీర కుచ్చులు నేను ఎలా వేసానో కూడా నేను మీకు వీడియో లాస్ట్లో నేను యాడ్ చేశాను. ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోకండి, బెల్ అయితే కొట్టడం మర్చిపోకండి. మీరు సెకండ్ టైం నా ఛానల్ ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసినాక సెకండ్ టైం దయచేసి సెకండ్ టైం అయితే నా ఛానల్ని మీరు మళ్ళీ సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకైతే ఇప్పుడు నేను చీర కుచ్చులు చూపిస్తున్నాను. చీర కుచ్చులు నేను ఇప్పుడైతే చూపిస్తున్నాను, లాస్ట్లో నేను ఎలా వేసానో నేను వీడియో అయితే క్లిప్ యాడ్ చేస్తాను. మీరు తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. చూడండి ఇవి ఈ సారీ పింక్ అండ్ పర్పుల్లో ఉంది. సో టూ కలర్స్ యాడ్ చేసి మనము వేయడం జరిగింది. సరిగా అవుపిస్తుందో లేదో చూడండి. ఇలా ఇలా చూడడానికి చూడండి ఎంత బాగుందో. నేను అప్పుడు కూడా చెప్పాను మీకు, మీ ఇంట్లో మీకు శారీస్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. ఎందుకు అంటే మనకు ట్రెండ్ నడిచినప్పుడే దాన్ని యూజ్ చేస్తే అయిపోతుంది. తర్వాతకి మనము అయ్యో అది వేసుకోలేదని మనం తర్వాతకి వేసుకున్నా కూడా మనకు యూజ్ అనేది ఎక్కువ ఉండదు. ఇది అందరి దగ్గర ఉందిలే అనే ఒక ఫీలింగ్ వస్తుంది. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. కుచ్చులు అయితే చూడడానికి చాలా అంటే చాలా, చీరలో రెండు కలర్స్ ఉన్నాయి, మనం రెండు కలర్స్ తీసుకోవడం జరిగింది. సో వీడియో అయితే నేను క్లిప్ యాడ్ చేస్తాను. ఇంకొక శారీ కూడా వేసాను, ఒక శారీకి చిన్నగా వేసాను, ఒక శారీకి పెద్దగా వేసాను. సో డిఫరెన్స్ అనేది మీరే చూడొచ్చు. కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఉంటే ఏమంటారంటే కొంచెం అంత పెద్దగా అవసరం లేదు, అంత హెవీగా అవసరం లేదు, ఇలా చిన్న చిన్నగా. ఆ శారీకి వచ్చేసి మనం మినిమం 4 ఇంచెస్ తీసుకున్నాము. సో ఈ శారీకి వచ్చేసి మనము 2 ఇంచెస్ తీసుకున్నాము. 2 ఇంచ్లో కూడా మనకి చాలా అంటే చాలా బాగున్నాయి బంచెస్. సో మీరు చూడొచ్చు చాలా లావు వచ్చాయి. ఇలా చూడండి ఎంత బాగున్నాయో. సో వీడియో అయితే నేను క్లిప్ అయితే లాస్ట్లో యాడ్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఇదైతే మొత్తానికి ఇవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ మై ఛానల్. సో ఇప్పుడు మనం ముందైతే చీరకి కుచ్చులు ఎలా వేయాలో చూద్దాము. నేనైతే ఒక 50 లైన్స్ అలా నేను తీసుకున్నాను థ్రెడ్ అనేది. తీసుకున్న తర్వాతకి నార్మల్ నీడిల్కి మనము మిషన్ థ్రెడ్ పెట్టుకొని దాంతో మనము చూపిస్తాను మీకు.
సో ఇలా మనము థ్రెడ్ అనేది తీసుకోవాలి ముందు. ఎందుకు నేను ముందు చూపించిన తర్వాత మళ్ళీ రిటర్న్ చూపిస్తున్నానంటే అది కూడా మీకు చెప్తాను నేను. నార్మల్ థ్రెడ్ తీసుకోకుండా సిల్క్ థ్రెడ్ తీసుకుంటే అలా మనకి జారిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనము నార్మల్గా కాటన్ థ్రెడ్ అంటే మన నార్మల్ మిషన్ కుట్టే థ్రెడ్ని మనం తీసుకోవాలి. తీసుకొని ఫోర్ లైన్స్ అనేది మనము ఆ థ్రెడ్ని మనము నీడిల్కి ఎక్కించుకోవాలి. ఫోర్ లైన్స్ మినిమం ఫోర్ లైన్స్ తీసుకోవాలి. ఎందుకు అంటే మనం టైట్గా లాగినా కూడా దారం అనేది ఎక్కడ కూడా మనకు తెగకుండా ఫోర్ లైన్స్ అనేది మనము తీసుకోవాలి. సో మనం షాపులలో చూస్తూనే ఉంటాము రకరకాల క్యాప్స్ అనేవి మనకు దొరుకుతున్నాయి. మనకైతే ఏ క్యాప్స్ అయితే మంచిగా అనిపిస్తాయో, మనకు ఏ క్యాప్స్ అయితే నచ్చుతాయో అవే క్యాప్స్ అనేది మనము తెచ్చుకోవాలన్నమాట. సో మనకు చీర కొంగుకు ఏ కలర్ అయితే ఉంటుందో ఆ కలరే మనము సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడైతే మనము ఆ కుచ్చులు ఎలా వేయాలి, ఎలా తయారు చేయాలో మనం చూద్దాం. సో నేనైతే ఒక 50 ఎబో లైన్స్ అయితే తీసుకున్నాను. ఇలా చాలా లాంగ్గా తీసుకున్నాను నేను. సో మనం ఫస్ట్ నీడిల్కి దారం ఎక్కించుకోవాలి ఫోర్ లైన్స్ అని చెప్పాను కదా. దారం చివరిలో కూడా మీరు ఒక ముడి అనేది వేసుకోండి. సో అలా థ్రెడ్ మధ్యలో నుంచి ఆ నీడల్ని తీసిన తర్వాతకి మొత్తం అలా లాగి లాస్ట్ చివరిలో ఆ ముడి దగ్గర దాకా లాగి ఆ ముడి దగ్గర మనము ఈ నీడిల్ని అనేది టూ లైన్స్ ఉన్న థ్రెడ్లోకి ఎక్కించాలన్నమాట. మనం ఫోర్ లైన్స్ తీసుకున్న లైన్లో టూ లైన్స్ని సపరేట్ చేసుకొని నీడిల్ని అనేది మనం అలా తీసుకోవాలన్నమాట. తీసుకొని దాన్ని టైట్గా ఇలా లాగాలి. లాగిన తర్వాతకి మనకి ఆ బంచ్ అనేది అక్కడ కట్టిపడేసినట్టు అవుతుంది. సో మనం అది మిడిల్కుందా లేదా ఒక పక్క ఎక్కువ ఒక పక్క తక్కువ రాకుండా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చేలాగా మనం సెట్ చేసుకొని ఆ కింద ఉన్న థ్రెడ్స్ అన్నీ కూడా అలా నీట్గా సెక్రియేట్ చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాతకి మనము ఆ దారాన్ని అనేది టైట్గా పట్టుకొని లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని మనము ఇలా చుట్టుకోవాలి. ఒక 3-4 లైన్స్ చుట్టుకున్న తర్వాతకి అక్కడ మనకి ఒక బబుల్ లాగా ఏర్పడుతుంది. సో దానికి మనము మళ్ళీ అదే థ్రెడ్లోకి ఎంచి అలా నీడిల్ తీసుకొని కుట్లు వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు మనకి థ్రెడ్ అనేది జారిపోకుండా నీట్గా క్లియర్ కట్గా ఉంటుంది అన్నమాట. అలా ఒక బంచ్లా మనకు తయారవుతుంది. సో ఇప్పుడు మనము దీనిపై అలా లాగి చూసినా కూడా మీకు దారం అనేది ఎక్కడ కూడా మనకు లూజ్ అవ్వట్లేదు. మనం ముందు ముఖ్యంగా చెప్పాలనుకుంది ఏంటంటే దారం లూజ్ అవ్వకుండా చూసుకోండి. ఇలా మనం తీసుకున్న క్యాప్స్ అనేవి దానిపైన మనము అలా అప్లై చేసుకోవాలి. చూడండి, ఒక బంచ్ తయారైపోయింది. సో అలా ఒక క్యాప్ కాకుండా మీకు నచ్చిన విధంగా 3-4 బటన్స్ అయినా మనం పైన ఎక్కించుకోవచ్చు. నేనైతే 4 ఎక్కించాను, అదే 3 ఎక్కించాను, సారీ. ఒకటి క్యాప్ వేసాను, 2 అనేవి మనకి పూసలు ఎక్కించాను. ఎక్కించిన తర్వాతకి మనకు టోటల్ బంచ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఈ తయారైన ఒక బంచ్ని మనము చీర పీకో చేసిన తర్వాతకి ఆ కొంగు ఎడ్జ్లో స్టార్ట్ చేసుకోవాలి. సో మీరు చీరకి వేసుకునేటప్పుడు ముందే మీరు మార్కర్తోని 2 ఇంచెస్ కావాలా 3 ఇంచెస్ కావాలా అనేది ముందు మార్కింగ్ అనేది చేసుకోండి. ఎందుకు అంటే మనకు మార్కింగ్ ఉంటే క్లియర్గా ఉంటుంది. ఒకటి దగ్గరగా ఒకటి దూరంగా చూడడానికి నీట్గా ఉండకుండా జిగ్జాక్లో ఉండకుండా మనం మార్క్ చేసుకుంటే ముందే మనకి అదే లైన్స్లో మనం ఇలా 4-5 లైన్స్ అనేది సెట్ చేసుకోవాలి. సో మనము ఈ బంచ్ వేసేటప్పుడు లైన్ అనేది టైట్గా బిగించి పట్టుకోవాలి, లేకపోతే అలా జారిపోయి లూజ్ అయిపోతుంది. సో ఇప్పుడు మనము ఒక 2-3 కుట్లు మనము చీరకు కుట్టిన తర్వాతకి ఇలా మనం ముడి వేసుకొని సిజర్స్తోని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న థ్రెడ్ కట్ చేసుకునేటప్పుడే ఒక 2-3 ఇంచెస్ మీరు ఎక్కువ కట్ చేసుకోండి. ఎందుకు అంటే ఆ 2-3 ఇంచెస్ని మనం ఏదైతే ఫస్ట్ 4 లైన్స్ థ్రెడ్ని తీసుకున్నామో, సో ఆ థ్రెడ్ని మనము 2-2 లాగా డివైడ్ చేసి ముడి వేసుకుంటే మనకి ఇంకా ఎప్పటికి కూడా అది తెగకుండా ఉంటుంది. ఇలా బంచుకున్న థ్రెడ్స్ని కూడా ఏవైతే మనము ఫోల్డింగ్లో ఉంచామో ఆ థ్రెడ్స్ని కూడా మనము నీట్గా అలా కట్ చేసుకోవడం వల్ల మనకు బంచ్ అనేది చాలా నీట్గా అవుపిస్తుంది. ఓకే, సీక్వెన్స్లో మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఎక్కువ తక్కువ ఉన్నా కూడా మీరు అక్కడికక్కడే కట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనము అక్కడ వదిలేసిన థ్రెడ్ని ఒక 3-4 టైమ్స్ మనము ముడి వేసుకొని అది కూడా మనము కట్ చేసుకోవాల్సి ఉంటుంది.
చూడండి. ఇప్పుడు అక్కడ ఉన్న ఫోర్ లైన్స్లో టూ లైన్స్ మనం అలా తీసుకొని ఇలా మధ్యలోకి మనం ముడి వేసుకుంటే మనకి బంచ్ అనేది ఏదైనా పట్టినా కూడా ఊడిపోకుండా నీట్గా గట్టిగా మనకు ఉంటుంది. సో అలా మనం టూ త్రీ టైమ్స్ ముడి వేసుకుంటే మనకి ఎప్పటికీ బంచ్ అనేది తెగిపోకుండా ఉంటుంది. లాస్ట్లో మీరు ఆ థ్రెడ్ని కట్ చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి ఎంత సింపుల్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైతే నా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.